हाय फ्रेंड्स, वेलकम टू सिंपल मैथ्स टेक्निक्स। ई चैनल मेरो फर्स्ट टाइम చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అంకగణితంలో కాలము దూరము టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను। ఈ టాపిక్ లో ముఖ్యంగా కాలము దూరము యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ని కంప్లీట్ గా వివరిస్తాను। అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాస్ను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కూడా వివరిస్తాను। మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। మరి ఇక టాపిక్లోకి వెళ్తే, కాలము దూరము గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ముఖ్యంగా వేగము అంటే ఏంటో తెలుసుకోవాలి। వేగము అంటే ఒక సెకనులో ఒక వస్తువు ప్రయాణించు దూరమును ఆ వస్తువు యొక్క వేగము అని అంటారు। అంటే ఏదైనా వస్తువు కొంత వేగంతో ప్రయాణం చేయాలంటే అది కొంత కాలంలో కొంచెం దూరాన్ని దాటవలసి ఉంటుంది। సో వేగము అంటే దూరము బై కాలము అంటారు ఫ్రెండ్స్। వేగాన్ని వితో సూచిస్తే v = దూరము అంటే d బై కాలము అంటే టైం t అవుతుంది। సో v = d/t అవుతుంది, లేదా కొంతమంది దీన్నే వేగాన్ని కొంతమంది స్పీడ్ అని s తో సూచిస్తారు ఫ్రెండ్స్। s = d/t అవుతుంది। ఇదే ఫార్ములాని కాలము దూరము బై వేగము అని కూడా చెబుతారు ఫ్రెండ్స్। అంటే t = d/s అవుతుంది, లేదా దూరము కాలము వేగము। సో d = t × v, లేదంటే d = t × s అని చెబుతారు ఫ్రెండ్స్। ఈ ఫార్ములాని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ విధంగా ఒక ట్రయాంగిల్ తీసుకొని ట్రయాంగిల్లో పై వాల్యూను d తోను, ఈ వాల్యూను t తో, ఈ వాల్యూను s తో గుర్తుపెట్టుకుంటే ఈజీగా సింపుల్గా ఉంటుంది। చూడండి ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ వచ్చేసి డిస్టెన్స్ కావాలి। డిస్టెన్స్ = ఏమవుతుందంటే t × s అవుతుంది ఫ్రెండ్స్. అదే ఇక్కడ టైం కావాలంటే చూడండి d/s అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది। అదే స్పీడ్ కావాలంటే d/t, డిస్టెన్స్ బై t। ఈ విధంగా మనం ట్రయాంగిల్ తీసుకొని పైన d, కింద ts అని రాసుకుంటే సరిపోతుంది। మీరు బాగా గమనించండి dts। సో అంటే మనకు ఏదన్నా థియేటర్కి వెళ్ళినప్పుడు సౌండ్ సిస్టమ్ dts లో ఉంటుంది అంటారు కదా, ఆ dts సౌండ్ సిస్టమ్ని గుర్తుపెట్టుకుంటే డిస్టెన్స్ = టైం × స్పీడ్ అని తెలుస్తుంది। లేదంటే ఇక్కడ చూడండి, మీకు అందరికీ ఇప్పుడు టీవీలు వచ్చాయి, ఏం టీవీ ఉందంటే డిస్ టీవీ ఉంది అనేసి గమనించుకుంటే, సో డిస్టెన్స్ = టైం × వెలాసిటీ ఆర్ వేగము అనేసి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్। ఈ విధంగా ఈ కాలము దూరము బై వేగము ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవచ్చు। ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, d = t × s, మనకు ఈ మూడు విలువల్లో ఏదో ఒక విలువని కాన్స్టెంట్గా ఇచ్చి మిగిలిన విలువలని పోలుస్తుంటారు ఫ్రెండ్స్। ఫస్ట్ ఉదాహరణకు డిస్టెన్స్ని కాన్స్టెంట్గా ఇచ్చినప్పుడు చూడండి ఏమవుతుందంటే, డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే చూడండి ఒక దూరాన్ని అధిగమించే వేగం అనేది పెరిగినప్పుడు ఆ దూరం యొక్క ప్రయాణించే కాలం అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది ఫ్రెండ్స్। అదే ప్రయాణించే కాలం ఎక్కువ అయినప్పుడు ఆ ప్రయాణించే వేగం అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్। సో కాబట్టి కాలము మరియు వేగం అనేవి విలోమానుపాతంలో ఉంటాయి। ఉదాహరణకి టైం అనేది డబుల్ అయినా అనుకోండి, ఈ 2 అనేది క్యాన్సిల్ కావాలి కాబట్టి స్పీడ్ అనేది ఏమవుతుందంటే సగం తగ్గుతుంది, అంటే సగం అవుతుంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకు డిస్టెన్స్ = t × s అవుతుంది। అంటే టైం డబుల్ అయితే స్పీడ్ అనేది హాఫ్ అవుతుంది, అదే స్పీడ్ డబుల్ అయితే టైం అనేది ఏమవుతుంది ఫ్రెండ్స్ హాఫ్ అవుతుంది, అదే స్పీడ్ 3 అయితే టైం అనేది ఏమవుతుంది / 3 అవుతుంది, అంటే t / 3 అవుతుంది। అంటే టైము అండ్ స్పీడ్ ఆపోజిట్గా ఉంటాయి। అదే ఇక్కడ స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటే మనము డిస్టెన్స్ అనేది టైంకి అనులోమానుపాతంలో ఉంటుంది ఫ్రెండ్స్। టైం డబుల్ అయితే డిస్టెన్స్ కూడా డబుల్ అవుతుంది స్పీడ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, అదే టైం హాఫ్ అయితే డిస్టెన్స్ కూడా హాఫ్ అవుతుంది। ఈ విషయాన్ని మీరు గమనించగలిగితే టైం అండ్ డిస్టెన్స్లో ప్రాబ్లమ్స్ని చాలా సులభంగా చేయవచ్చు।
వేగాన్ని రెండు రకాలైన యూనిట్లతో మనం కొలుస్తాం ఫ్రెండ్స్. ఒకటి కిలోమీటర్ పర్ అవర్, లేదంటే రెండవది మీటర్ పర్ సెకండ్స్లో మనం వేగాన్ని కొలుస్తాము. మరి ఈ సాధారణ వేగమును మీటర్ పర్ సెకండ్లలో నుంచి కిలోమీటర్ పర్ అవర్లలోకి మార్చుటకు దానిని 18/5తో గుణించాలి. అదేవిధంగా కిలోమీటర్ పర్ గంటల్లో ఉన్న వేగాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుటకు దాన్ని 5/18తో గుణించాలి. బాగా గమనించండి ఫ్రెండ్స్, కిలోమీటర్ పర్ అవర్లో ఉండే దాన్ని మీటర్ పర్ సెకండ్లలోకి మార్చడానికి మనం దేనితో గుణించాలి అంటే, చూడండి కిలోమీటర్లు ఎక్కువ మీటర్లు తక్కువ కాబట్టి ఎక్కువలో నుంచి తక్కువలోకి మార్చుటకు తక్కువ బై ఎక్కువ అనే సూత్రాన్ని గమనిస్తే ఇక్కడ 5/18లో 5 తక్కువ కాబట్టి కిలోమీటర్ పర్ గంటల్లో ఉండేదాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి మనము ఆ కిలోమీటర్ పర్ గంటల్లో ఉండేదాన్ని 5/18తో గుణించాలి. సేమ్ అదేవిధంగా మీటర్ పర్ సెకండ్లో నుంచి కిలోమీటర్ పర్ గంటల్లోకి మనము విలువను మార్చేటప్పుడు దానిని కూర్చోండి, మీటర్లు తక్కువ కిలోమీటర్లు ఎక్కువ కాబట్టి తక్కువలో నుంచి ఎక్కువలోకి మారుస్తున్నాం కాబట్టి సూత్రం ఎక్కువ బై తక్కువ గుర్తుపెట్టుకుంటే దీన్ని 18/5తో గుణించాలి. ఈ విధంగా మనము సింపుల్గా షార్ట్కట్లో 5/18 లేదంటే 18/5 అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కిలోమీటర్ పర్ గంటలని మీటర్ పర్ సెకండ్లలోకి మార్చడానికి 5/18తో గుణించాలి. అదే మీటర్ పర్ సెకండ్లను కిలోమీటర్ పర్ గంటల్లోకి మార్చడానికి 18/5తో గుణించాలి. ఈ విధంగా వేగాన్ని మనం మారుతూ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఇస్తూ ఉంటారంటే, మనుషుల మీద, ట్రైన్స్ మీద, పడవల మీద ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఒక రైలు వచ్చేసి ఏదైనా చెట్టును కానీ లేదా ఒక స్తంభాన్ని కానీ లేదా ఒక మనిషిని కానీ దాటడానికి ఆ రైలు ప్రయాణించేటువంటి దూరం ఎంతంటే, అక్కడ రైలు తన పొడవును దాటుతుంది కాబట్టి అది రైలు పొడవుకు సమానంగా ఉంటుంది. అదే ఏదైనా వంతెనను కానీ ప్లాట్ఫామ్ను కానీ దాటుటకు రైలు ప్రయాణించవలసిన దూరం అయితే రైలు తన పడవతో పాటు ఆ వంతెన పడవు కూడా దాటవలసి ఉంటుంది కాబట్టి రైలు పడవు ప్లస్ వంతెన పడవు అవుతుంది. ఒక వస్తువు యొక్క వేగంలోని మార్పుల నిష్పత్తి a:b అయితే వాటి కాలాల మార్పుల నిష్పత్తి ఏమవుతుంది, b:a. ఇందాకే చెప్పాను ఫ్రెండ్స్, కాలము అనేది వేగమునకు విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి వేగంలోని మార్పుల నిష్పత్తి a:b అయితే కాలంలోని మార్పుల నిష్పత్తి ఏమవుతుంది, b:a అవుతుంది. అప్పుడు కొత్తగా వచ్చేటువంటి వేగం ఏమవుతుందంటే a/b ఇంటూ మొదటి వేగము. అంటే చూడండి ఇక్కడ వేగంలో మార్పుల నిష్పత్తి a:b కాబట్టి కొత్తగా వేగం ఏమవుతుందంటే a/b ఇంటూ మొదటి వేగము. అదే వేగంలోని మార్పు ఏమవుతుందంటే a/b-1 ఇంటూ మొదటి వేగం అవుతుంది. అదే కొత్తగా వచ్చేటువంటి కాలం వచ్చేసి ఏమవుతుంది, b/a ఇంటూ తొలి కాలము. అదే కాలంలోని మార్పు వచ్చేసి ఏమవుతుంది, b/a-1 ఇంటూ తొలి కాలం అంటే మొదటి కాలము అవుతుంది. వేగంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సరాసరి వేగము, సాపేక్ష వేగము గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ముందుగా సరాసరి వేగం చూద్దాం. సరాసరి వేగంలో మనం రెండు రకాలైనటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సమాన దూరాలు, రెండోది అసమాన దూరాలు. సమాన దూరాలు ఉన్నప్పుడు సరాసరి వేగం ఏమవుతుందో ఒకసారి చూద్దామ్మా. ఏ నుండి బీకు ఎక్స్ కిలోమీటర్ వేగంతో వెళ్ళిన వ్యక్తి బి నుండి ఏకు వై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో తిరిగి వచ్చినచో అతని సరాసరి వేగము ఏమవుతుందంటే 2xy/x+y అవుతుంది. అదే అతను ఎంత దూరం ప్రయాణం చేశాడు లేదా అతని ప్రయాణ కాలము ఏమవుతుందంటే x+y/xy ఇంటూ అతను ప్రయాణం చేసిన దూరము అవుతుంది. నెక్స్ట్ ఇద్దరు వ్యక్తులు ప్రయాణించే దూరాలు సమానమైతే వాటి వేగాలు v1 v2 అయితే సగటు వేగం ఏమవుతుందంటే 2v1 v2/v1+v2 అవుతుంది. నెక్స్ట్ అదే ముగ్గురు వ్యక్తులు v1 v2 v3 వేగాలు ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ప్రయాణించే దూరాలు సమానంగా ఉంటే సగటు వేగం ఏమవుతుందంటే 3v1 v2 v3/v1 v2+v2 v3+v3 v1 అవుతుంది.
అదే అసమాన దూరాలు చూస్తే ఒక వస్తువు D1, D2, D3 అండ్ సో ఆన్ DN దూరాలను V1, V2, V3 అండ్ సో ఆన్ VN వేగాలతో T1, T2, T3 అండ్ సో ఆన్ TN కాలాల్లో ప్రయాణించినట్లయితే ఆ వస్తువు సరాసరి వేగం ఏమవుతుందంటే దూరాల మొత్తము బై కాలాల మొత్తం అవుతుంది. అంటే D1 ప్లస్ D2 ప్లస్ D3 అండ్ సో ఆన్ DN బై T1 ప్లస్ T2 ప్లస్ T3 అండ్ సో ఆన్ TN అవుతుంది. ఇక్కడ ఒకవేళ దూరాలు లేకుండా ఓన్లీ వేగము కాలాలు మాత్రమే ఇస్తే దూరము అంటే ఏమవుతుంది మా వేగము సారీ దూరము అంటే ఏమవుతుంది కాలము ఇంటూ వేగము. కనుక ఇక్కడ చూడండి ఏమవుతుంది S1 ఇంటూ T1 ఇది D1 వాల్యూ ప్లస్ S2 ఇంటూ T2 ఇది D2 వాల్యూ ప్లస్ S3 ఇంటూ T3 ఇది D3 వాల్యూ అండ్ సో ఆన్ SN ఇంటూ TN ఇది DN వాల్యూ బై T1 ప్లస్ T2 ప్లస్ T3 ప్లస్ అండ్ సో ఆన్ TN అవుతుంది. ఈ విధంగా మనం ఫార్ములాస్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాపేక్ష వేగము. సాపేక్ష వేగం అంటే రెండు వస్తువులు ప్రయాణించుచున్నప్పుడు ఒక వస్తువు నిలకడగా ఉన్నట్లు భావిస్తే రెండవ వస్తువు యొక్క వేగాన్ని మొదటి వస్తువుతో పోల్చినప్పుడు రెండవ వస్తువు యొక్క వేగాన్నే మనం సాపేక్ష వేగము అని అంటారు. సో సాపేక్ష వేగము అంటే మధ్య దూరము బై కాలము అవుతుంది. రెండు వస్తువులు ఎదురెదురుగా ప్రయాణించిన వాటి సాపేక్ష వేగం ఏమవుతుందంటే ఆ రెండు వస్తువుల వేగాల మొత్తానికి సమానము. అదే రెండు వస్తువులు ఒకే దిశలో ప్రయాణించినా సాపేక్ష వేగం ఏమవుతుందంటే వారి వేగముల భేదానికి సమానం అవుతుంది. ఎదురెదురుగా ప్రయాణించినప్పుడు అవి కలుసుకున్నటకు పట్టు కాలం వచ్చేసేసి మధ్య దూరము బై సాపేక్ష వేగము అవుతుంది. ఈ ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకొని సాపేక్ష వేగము ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాలము దూరము సంబంధించి మొదటి ప్రశ్న చూస్తే ఒక వ్యక్తి సైకిల్పై 150 మీటర్ల దూరాన్ని 25 సెకండ్లలో వెళ్ళగలిగితే అతని వేగము గంటకు ఎన్ని కిలోమీటర్లు? చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి సైకిల్పై 150 మీటర్ల దూరాన్ని, అంటే దూరం ఇచ్చాడు 150 మీటర్లు. అదేవిధంగా కాలం వచ్చేసి ఇచ్చాడు ఎంతమ్మా 25 సెకండ్లు. చూడండి, ఒక వ్యక్తి సైకిల్పై 150 మీటర్ల దూరాన్ని 25 సెకండ్లలో వెళ్ళగలిగితే అతని వేగము గంటకు ఎన్ని కిలోమీటర్లు అని అడుగుతున్నాడు. మరి మనం వేగం అంటే స్పీడ్, స్పీడ్ వచ్చేసి మనందరికీ తెలిసిందే ఏదమ్మా డిస్టెన్స్ బై టైము. సో ఇప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ అంటే 150 మీటర్లు బై టైం అంటే 25 సెకండ్లు. సో ఇది చూడండి, ఇది క్యాన్సిల్ చేస్తే 25 ఒకట్లు 25 ఆర్లు 150 అవుతుంది. సో మొత్తం కలిసి 6 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో వేగం వచ్చేసి 6 మీటర్ పర్ సెకండ్. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇది సెకండ్కి 6 మీటర్ల వేగం అన్నమాట. కానీ మనం కనుక్కోవాల్సింది అతని వేగము గంటకు ఎన్ని కిలోమీటర్లు. ఒక సెకండ్కి 6 మీటర్లు అయితే గంటకు ఎన్ని కిలోమీటర్లు అన్నప్పుడు మనకు ఆల్రెడీ తెలిసింది మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ గంటలకు మార్చాలంటే మనం దేనితో గుణించాలమ్మా, బాగా గమనించండి, తక్కువని ఎక్కువలోకి మారుస్తున్నాం కాబట్టి ఎక్కువ బై తక్కువ వేయాలి, అంటే 18/5తో గుణించాలి. గుణిస్తే మనకేమవుతుంది, కిలోమీటర్ పర్ గంటల్లోకి మారిపోతుంది. సో అప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది, 18 ఆర్లు ఎంతమా 108 అవుతుంది బై 5. ఇదేంది కిలోమీటర్ పర్ గంటలు. సో మనము 5తో క్యాన్సిల్ చేస్తే చూడండి 5 2ల 10, 5 1ల 5, 3 ఉంటుంది పాయింట్ పెట్టుకుంటే 30 అవుతుంది, 5 ఆర్ల 30, అంటే 21.6 కిలోమీటర్ పర్ గంట. అంటే ఒక గంటకి అతను 21.6 కిలోమీటర్ల దూరము వెళ్ళగలడు, అంటే అంత వేగంతో వెళ్ళగలడు. నెక్స్ట్ క్వశ్చన్, 132 మీటర్ల పొడవు గల ఒక రైలు ఒక ఎలక్ట్రిక్ స్తంభాన్ని 6 సెకండ్లలో దాటగలిగితే ఆ రైలు వేగము గంటకు ఎన్ని కిలోమీటర్లు అని అంటారు. చూడండి ఇక్కడ 132 మీటర్ల పొడవు గల ఒక రైలు ఒక ఎలక్ట్రిక్ స్తంభాన్ని 6 సెకండ్లలో దాటింది. కాబట్టి రైలు ప్రయాణం చేసే దూరం ఏమవుతుంది, ఇక్కడ ఎలక్ట్రిక్ స్తంభాన్ని దాటింది కాబట్టి రైలు ప్రయాణించవలసిన దూరం వచ్చేసి రైలు పొడవుకి సమానం అవుతుంది. అంటే డిస్టెన్స్ వచ్చేసి ఏమవుతుంది, 132 మీటర్లు అవుతుంది. అది ఎన్ని సెకండ్లలో దాటిందంటమ్మా, 6 సెకండ్లలో దాటింది కాబట్టి టైం వచ్చేసి 6 సెకండ్స్ అవుతుంది. సో ఇప్పుడు
ఆ రైలు యొక్క వేగం ఏమవుతుందంటే మనందరికీ తెలుసు, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అనేసి, అంటే 132 మీటర్లు బై 6 సెకండ్లు. మనం క్యాన్సిల్ చేస్తే 6 1 6 6 2 12 మళ్ళీ ఒకటి ఉంటుంది, ఒకటి పక్కన 2 తీసుకుంటే 12 అవుతుంది, 6 2 12 అంటే మొత్తం కలిసి స్పీడ్ వచ్చేసి 22 మీటర్ పర్ సెకండ్. అంటే సెకండ్కి వచ్చేసేసి ఆ రైలు 22 మీటర్ల వేగంతో వెళ్తుంది మనకు. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, రైలు వేగము గంటకు ఎన్ని కిలోమీటర్లు, కాబట్టి మనం మీటర్ పర్ సెకండ్లో దాన్ని ఏం చేయాలి, కిలోమీటర్ పర్ గంటలకు మార్చుకోవాలంటే తక్కువలో నుంచి ఎక్కువలోకి మార్చుకోవాలి, కాబట్టి ఎక్కువ బై తక్కువ అంటే 18/5తో మనం గుణించాలి. సో ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ పోదు కాబట్టి మనం 18తో మల్టిప్లై చేస్తే 18 2 36 3 ఉంటుంది, మళ్ళీ 18 2 36 3 39 అవుతుంది, అంటే 396/5 అవుతుంది. ఇది కిలోమీటర్ పర్ గంట. మనము క్యాన్సిల్ చేస్తే 5 ఏళ్ళ 35 4 ఉంటుంది 46 అవుతుంది, 5 9 45 ఒకటి ఉంటుంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది, 5 2 10 అంటే 79.2 కిలోమీటర్ పర్ గంట అవుతుంది. గంటకు 79.2 కిలోమీటర్ల వేగంతో ఆ రైలు వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 18 కిలోమీటర్ పర్ గంటలను మీటర్ పర్ సెకండ్లలో తెలపండి. ఇంతకుముందు మనం మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ హవర్లలో తెలిపాం కదా, ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్లను మనం మీటర్ పర్ సెకండ్లలో తెలపాలి. చూడండి, ఇక్కడ మనకు తెలిసిందే 18 కిలోమీటర్ పర్ గంటలని మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలంటే ఎక్కువలో నుంచి తక్కువలోకి మారుస్తుందాం, కాబట్టి తక్కువ బై ఎక్కువ వేసుకోవాలి, అంటే 5/18తో దీన్ని గుణించాలి. సో 18 18 క్యాన్సిల్ అయిపోతే చివరికి 5 వస్తుంది, అంటే 5 మీటర్ పర్ సెకండ్, అంటే సెకండ్కి వచ్చేసి 5 మీటర్ల వేగం అని అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మనిషి కొంత దూరమును కారులో 70 కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణించెను, తిరుగు ప్రయాణంలో స్కూటర్ మీద 55 కిలోమీటర్ పర్ గంట వేగంతో తొలి స్థానమును చేరను, అతని సరాసరి వేగం ఎంత? ఇక్కడ చూడండి, మొదటి వేగం వచ్చేసి మనం ఎక్స్ అనుకుంటే 70 కిలోమీటర్ పర్ గంట, రెండవ వేగాన్ని వై అనుకుంటే 55 కిలోమీటర్ పర్ గంట అవుతుంది. మరి సరాసరి వేగము మనకు ఇక్కడ దూరం సమానంగా ఉంది కాబట్టి సరాసరి వేగం వచ్చేసి మనకు ఏమవుతుందిమా, 2xy/x+y అవుతుంది. అంటే 2 × 70 × 55 × 70 + 55 అవుతుంది. సో 2 × 70 × 55 / 70 ఎంత అవుతుంది, అంటే 125 అవుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 5తో 5 11 55, 5 2 10, 5 5 25, మళ్ళీ 5 ఎక్కంతో 5 5 25, 5 1 5 5 4 20, అంటే 14 5 70 అవుతుంది. సో మొత్తం కలిసి 2 × 14 × 11 / 5 మిగులుతుంది. మనం చూడండి ఇక్కడ ఏమవుతుందంటే 14 2 28 అవుతుంది, 28 × 11 ఏమవుతుందంటే 308 అవుతుంది బై 5. క్యాన్సిల్ చేస్తే 5తో 5 1 5 5 6 30, తర్వాత 5 1 5 3 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 30 అవుతుంది, తర్వాత 5 6 30. సో మొత్తం కలిసి 61.6 కిలోమీటర్ పర్ గంట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి సగం దూరాన్ని 8 కిలోమీటర్ పర్ గంట వేగంతోనూ మరియు మిగిలిన సగం దూరాన్ని 12 కిలోమీటర్ పర్ గంట వేగంతోనూ ప్రయాణం చేసినట్లయితే సరాసరి వేగము ఎంత? చూడండి, ఇక్కడ కూడా మొదటి వేగం x=8 కిలోమీటర్ పర్ గంట, రెండవ వేగం y=12 కిలోమీటర్ పర్ గంట అవుతుంది. ఇక్కడ కూడా దూరం అనేది, ఇక్కడ చూడండి సగం దూరాన్ని 8 కిలోమీటర్ పర్ గంట అన్నాడు, మిగిలిన సగం దూరాన్ని 12 12 కిలోమీటర్ పర్ గంట అన్నాడు, అంటే దూరం అనేది సమానంగా ఉంది కాబట్టి సరాసరి వేగం వచ్చేసి ఏమవుతుందంటే 2xy/x+y అవుతుంది. అంటే 2 × 8 × 12 బై, ఇక్కడ 8 ప్లస్ 12 అనేది ఎంతమా 20 అవుతుంది, 2తో 2 1 2 10. సో అదేవిధంగా
రెండుతో రెండు నాలుగులా రెండు ఐదులా. సో మొత్తం కలిసి 12 48 బై 5 అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే 5తో 5 తొమ్మిదిలా 45. తర్వాత 3 ఉంటుంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 30 అవుతుంది. 5 6ల 30. సో 9.6 కిలోమీటర్ పర్ గంట అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మనిషి 3.5 కిలోమీటర్ పర్ గంట వేగంతో నడుచుకుంటూ 12 నిమిషాలు ప్రయాణించెను. అతను ప్రయాణించిన దూరం మీటర్లలో ఎంత? బాగా గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మనిషి 3.5 కిలోమీటర్ల వేగంతో నడుచుకుంటూ కొంత దూరాన్ని 12 నిమిషాలు ప్రయాణించెను. అంటే ఇక్కడ వేగం ఇచ్చాడు, అంటే స్పీడ్ ఇచ్చాడు 3.5 కిలోమీటర్ పర్ గంట అని ఇచ్చాడు. ఆ తర్వాత కాలము టైం టీ ఈక్వల్స్ ఇచ్చాడు, 12 నిమిషాలు ఇచ్చాడు. ఇక్కడ చూడండి, వేగం అనేది కిలోమీటర్ పర్ గంటల్లో ఉంది కాబట్టి మన కాలాన్ని కూడా గంటల్లో మార్చుకోవాలి. గంటల్లో అంటే ఏమవుతుంది, 1 నిమిషానికి 1/60 గంటలు, అంటే 1 గంట 60 నిమిషాలు కాబట్టి 1 నిమిషానికి 1/60 గంటలు అవుతుంది. కాబట్టి మనం 12 నిమిషాలని గంటల్లోకి మార్చుకోవాలంటే 12/60 నిమిషాలు, సారీ గంటలు అవుతుంది. అప్పుడు క్యాన్సిల్ చేస్తే 12 1/12 5/60, అంటే 1/5 గంటల సమయము. సో ఇప్పుడు మనకు కావాల్సిందంటే అతను ప్రయాణించిన దూరం ఎంత మీటర్లలో, అంటే డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్స్ టు మనకంతా తెలుసు టైం ఇంటూ స్పీడ్. సో డిటిఎస్ తెలుసు కదా మీకు, డిస్టెన్స్ ఈక్వల్స్ టు టైం ఇంటూ స్పీడ్. సో టైం అంటే ఎంత అండి, ఇక్కడ 1/5 గంటలు ఇంటూ స్పీడ్ అంటే 3.5 కిలోమీటర్ పర్ గంట. సో క్యాన్సిల్ చేస్తే 5 1/5 7/35, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0.7 అవుతుంది, అంటే 0.7 కిలోమీటర్లు అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, దూరం మీటర్లలో అడిగాడు. 1 కిలోమీటర్కి 8 మీటర్లమా, 1000 మీటర్లు కాబట్టి 0.7 × 1000 అవుతుంది. 0.7 × 1000 అంటే ఏమవుతుందమ్మా, 700 మీటర్లు అవుతుంది. సో అతను ప్రయాణించిన దూరం మీటర్లు అంటే 700 మీటర్లు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రైలు 35 కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణిస్తూ 175 కిలోమీటర్ల దూరంను ఎంత కాలంలో దాటగలదు? మీరు బాగా గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమి ఇచ్చారంటే రైలు యొక్క వేగం ఇచ్చారు, అంటే స్పీడ్ ఇచ్చారు, అంటే 35 కిలోమీటర్ పర్ గంట. అదేవిధంగా దూరం డిస్టెన్స్ ఇచ్చారు, డి ఈజ్ ఈక్వల్స్ టు 175 కిలోమీటర్లు. మరి మనం కనుక్కోవాల్సింది కాలం కనుక్కోవాలి. సో కాలము అంటే మనకు ఫార్ములా ఏమవుతుంది చూడండి, షార్ట్కట్లో ఇక్కడ డి, ఇక్కడ టి, ఇక్కడ ఎస్, డిటిఎస్. సో ఇప్పుడు చూడండి ఏమవుతుంది, మనకు కనుక్కోవాల్సింది మనము టైం కనుక్కోవాలి కాబట్టి టైం ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, డి బై ఎస్, అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. సో డిస్టెన్స్ అంటే ఇక్కడ ఎంత, 175 కిలోమీటర్లు, బై స్పీడ్ అంటే 35. క్యాన్సిల్ చేస్తాం చూడండి, 5తో 5 ఏళ్ళ 35, 5 3ల 15, 2 ఉంటుంది 25 అవుతుంది, 5 5ల 25. సో 7తో 7 1/7 5ల 35. సో మొత్తం కలిసి 5 గంటలు, 5 గంటలు. కాబట్టి రైలు 175 కిలోమీటర్లని ఎన్ని గంటల్లో దాటగలదమ్మా, 5 గంటల్లో దాటగలదు. నెక్స్ట్ క్వశ్చన్, 900 మీటర్ల పొడవు గల రైలు 60 సెకండ్లలో ఒక టెలిఫోన్ స్తంభమును దాటిన ఆ రైలు యొక్క వేగం గంటకు ఎన్ని కిలోమీటర్లు? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 900 మీటర్ల పొడవు గల రైలు అని అన్నారు. అంటే రైలు యొక్క పొడవు వచ్చేసి ఏమవుతుంది, 900 మీటర్లు. అది టెలిఫోన్ స్తంభమును దాటింది కాబట్టి అది ప్రయాణించవలసినటువంటి దూరం వచ్చేసి రైలు పొడవుకు సమానము, అంటే దూరం వచ్చేసి 900 మీటర్లు. అది ఎంత కాలంలో దాటింది టెలిఫోన్ స్తంభాన్ని, 60 సెకండ్లు దాటింది కాబట్టి కాలం వచ్చేసి ఏమవుతుంది, 60 సెకండ్లు అవుతుంది. మనకు అడిగింది వేగము గంటకు ఎన్ని కిలోమీటర్లు ఇచ్చారు కాబట్టి స్పీడ్ వచ్చేసేసి డిస్టెన్స్ బై టైము. సో ఇప్పుడు స్పీడ్ వచ్చేసేసి చూడండి, ఇక్కడ మనకు కనుక్కోవాలి కాబట్టి డిస్టెన్స్ బై టైం అంటే డిస్టెన్స్ వచ్చేసి 900 మీటర్లు బై కాలం వచ్చేసి 60 సెకండ్లు. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, 6తో 6 1/6 3 ఉంటుంది, 30 అవుతుంది, 6 5ల 30, అంటే 15 కిలోమీ సారీ 15 మీటర్ పర్ సెకండ్ అవుతుంది ఇది వేగం. అయితే మనకు అడిగింది ఏంటి, గంటకు ఎన్ని కిలోమీటర్లు అని ఇచ్చారు కాబట్టి మీటర్లను కిలోమీటర్ పర్ గంటల్లోకి మార్చుకోవాలంటే మనం దేనితో గుణించాలి, 18/5తో గుణించాలి. 5తో 5 1/5
5 మూడ్ల 15 కాబట్టి 18 మూడ్ల 54 కిలోమీటర్ పర్ గంట అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 60 కిలోమీటర్ పర్ గంట వేగంతో ఒక రైలు 270 మీటర్ల వంతెనను 24 సెకండ్లలో దాటిన రైలు పొడవు ఎంత? చూడండి, ఇక్కడ రైలు పొడవు మనకు తెలియదు కాబట్టి రైలు యొక్క పొడవును మనము ఎక్స్ మీటర్లు అని అనుకుందాం. అదేవిధంగా వంతెన పొడవు ఇచ్చాడు ఎంత అంటే 270 మీటర్లు ఇచ్చారు. సో అప్పుడు రైలు ఆ వంతెనను దాటడానికి ప్రయాణించవలసిన దూరం ఎంత అవుతుందంటే రైలు పొడవు ప్లస్ 200 వంతెన పొడవు అంటే ఎక్స్ ప్లస్ 270 మీటర్లు అవుతుంది. మరి ఆ రైలు వంతెనను ఎన్ని సెకండ్లో దాటింది? 24 సెకండ్లో దాటింది కాబట్టి అది కాలం అవుతుంది. మనము వేగం కూడా ఇచ్చాడు. సో వేగము స్పీడ్ వచ్చేసి ఎంత అంటే 60 కిలోమీటర్ పర్ గంట. మనం దీన్ని మీటర్లలోకి మనం మార్చుకోవాలి కాబట్టి కిలోమీటర్లను మీటర్లలోకి మార్చుకోవాలంటే మనం ఎక్కువ నుంచి తక్కువలో కాబట్టి తక్కువ బై ఎక్కువ వేసుకోవాలి. అంటే 5/18 సారీ 6 తో 6 మూల 18 6 10ల 60. సో 55/3 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏమనుకోవాలి, రైలు పొడవు కనుక్కోవాలి. మనకు తెలిసిందే స్పీడ్ ఇజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, లేదంటే డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో మనం డిస్టెన్స్ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ ప్లస్ 270 డిస్టెన్స్ అవుతుంది, స్పీడ్ వచ్చేసి 50/3 అవుతుంది, టైం వచ్చేసి 24 సెకండ్లు అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే 3 తో 3 1 3 24. సో 8 ఇంటూ 50 అంటే 8 40 కాబట్టి 400 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు 400 ఈ ప్లస్ 270 అవ్వకపోతే మైనస్ 270 అవుతుంది. సో మొత్తం కలిసి ఇక్కడ తీసేస్తే 130 మీటర్లు వస్తుంది. సో రైలు పొడవు వచ్చేసి 130 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బాలుడు 2 కిలోమీటర్ పర్ గంట వేగంతో బడికి వెళుతూ తన గ్రామానికి 1 కిలోమీటర్ పర్ గంట వేగంతో తిరిగి వస్తున్నాడు. అంటే పోయేటప్పుడు వేగము 2 కిలోమీటర్ పర్ గంట వేగంతో పోతున్నాడు, బడి నుంచి తిరిగి గ్రామానికి వచ్చేటప్పుడు 1 కిలోమీటర్ పర్ గంట వేగంతో తిరిగి వస్తున్నాడు. ఈ మొత్తానికి 4.5 గంటల సమయం పడితే గ్రామానికి బడికి గల మధ్య దూరము ఎంత? సో మనకు ఇక్కడ సూత్రం తెలుసండి, ప్రయాణ కాలము ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ వై ఇంటూ మధ్య దూరము. సో ఇక దీని ప్రకారము మనకు మధ్య దూరం కావాలంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ వై అవ్వకపోతే రివర్స్ అవుతుంది కాబట్టి సో మధ్య దూరము ఈక్వల్స్ టు ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ మొత్తం ప్రయాణ కాలము అవుతుంది. సో మనకు ఎక్స్ అంటే 2 కిలోమీటర్లు, వై అంటే 1 కాబట్టి 2 ఇంటూ 1/2 ప్లస్ 1 ఇంటూ మొత్తం కాలానికి 4.5 గంట పడుతుంది. సో 2/3 ఇంటూ ఇక్కడ 4.5 ఉంది కదా, దీన్ని మిశ్రమ భిన్నం అపక్రమ భిన్నంలో మార్చుకుంటే 4 2 8 8 1 9/2 అవుతుంది, 2 2 క్యాన్సిల్ అవుతుంది, 3 1 3 3. సో మొత్తం కలిసి ప్రయాణ అంటే మధ్య దూరం వచ్చేసి 3 కిలోమీటర్లు అవుతుంది. దీన్నే మామూలుగా సూత్రం లేకుండా అయితే ఏ విధంగా చేస్తామంటే చూడండి, పోయేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం కాలము ఎన్ని గంటలు అనమా, 4.5 గంటలు. 4.5 గంట అంటే 9/2 గంటలు అవుతుంది. ఎందుకంటే 4 2 8 8 1 9 అవుతుంది కాబట్టి 9/2 గంటలు అవుతుంది. మరి పోయేటప్పుడు 2 కిలోమీటర్ పర్ గంట వేగంతో వెళ్తున్నాడు కాబట్టి పోయేటప్పుడు అక్కడ ఉండేటువంటి దూరాన్ని మనం ఎక్స్ అనుకుంటే సో పోయేటప్పుడు కాలము అంటే బడికి వెళ్ళేటప్పుడు కాలం ఏమవుతుందంటే దూరము బై వేగము. సో ఆ దూరాన్ని అంటే బడికి మరియు గ్రామానికి మధ్య గల దూరాన్ని ఎక్స్ అనుకుంటే బడి గ్రామం నుంచి బడికి పోయేటప్పుడు కాలం వచ్చేసి ఏమవుతుందంటే ఎక్స్ బై వేగం వచ్చేసి 2 అవుతుంది. అదే బడి నుంచి గ్రామానికి వచ్చేటప్పుడు దూరం కాలం ఏమవుతుందంటే సో దూరం సేమ్ కాబట్టి ఎక్స్ బై కాలం వచ్చేసేసి ఇక్కడ వేగం వచ్చేసి
వన్ అవుతుంది. సో కాలం ఈక్వల్స్ టు ఎక్స్ బై వన్, అంటే పోయేటప్పుడు కాలం వచ్చి ఎక్స్ బై టూ ఉంది, వచ్చేటప్పుడు కాలం వచ్చేసి ఎక్స్ బై వన్ అయింది. మొత్తం కాలం ఎంత ఇచ్చారు? 9/2 గంటలు. కాబట్టి ఎక్స్ బై టూ ప్లస్ ఎక్స్ బై వన్ ఈక్వల్స్ టు 9/2 అవుతుంది. ఎల్సిఎం తీసుకుంటే 2 అవుతుంది. క్రాస్ మల్టిప్లైస్ ఎక్స్ ప్లస్ 2x ఈక్వల్స్ టు 9/2, 2 కి 2 క్యాన్సిల్ అయిపోతుందిమా. ఎక్స్ ప్లస్ 2x వచ్చి 3x ఈక్వల్స్ టు 9 అవుతుంది. అప్పుడు ఎక్స్ వచ్చేసి 3 కిలోమీటర్లు అవుతుంది. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? ఆ బడికి మరియు గ్రామానికి గల మధ్య దూరం అనుకున్నాం కాబట్టి ఆ దూరం వచ్చేసి 3 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బాలుడు 5/7 వంతు సాధారణ వేగంతో ప్రయాణించడం వల్ల 6 నిమిషాలు ఆలస్యంగా స్కూలుకి చేరను. స్కూలుకి వెళ్ళే అతని సాధారణ కాలంను కనుగొనము అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అతని సాధారణ వేగము లో ఎన్నో వంతు అతను ప్రయాణించడం జరిగింది? 5/7 వంతు ప్రయాణించడం జరిగింది. అంటే ఇక్కడ వేగము యొక్క నిష్పత్తి ఏమవుతుందంటే 5:7 అవుతుంది. వేగము యొక్క నిష్పత్తి వచ్చినప్పుడు కాలంలో మార్పు ఏమవుతుందంటే 7:5 అవుతుంది. అంటే వేగాల నిష్పత్తి a:b అయితే కాలాల నిష్పత్తి దానికి రివర్స్ b:a అవుతుంది. కాబట్టి ఇక్కడ వేగాల నిష్పత్తి 5:7 అయితే కాలాల నిష్పత్తి 7:5 అవుతుంది. మరి స్కూలుకు వెళ్ళే అతని సాధారణ కాలము కనుగొనము అని ఇచ్చారు. మరి ఇక్కడ గమనించండి, కాలంలో మార్పు వచ్చేసి ఏమవుతుందంటే b/a-1 ఇంటూ సాధారణ కాలము అవుతుంది. సో ఇక్కడ చూడండి, b/a అంటే ఇక్కడ 7/5-1 ఇంటూ అతని సాధారణ కాలము అవుతుంది. చూడండి, ఇక్కడ 7/5-1 అంటే 7-5/5 ఎల్సిఎం తీసుకుంటే ఇంటూ టీ అవుతుంది. అంటే 2/5 ఇంటూ టీ అవుతుంది. ఇది కాలంలో మార్పు. అయితే ఈ కాలంలో మార్పు ఎన్ని నిమిషాలు ఇచ్చాడు? 6 నిమిషాలు ఇచ్చారు. కాబట్టి 2/5 ఇంటూ టీ ఈక్వల్స్ టు 6 నిమిషాలు అవుతుంది. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ ఈ 2/5 ఆ పక్క పోతే 5/2 అవుతుంది. 2 1 2 3. సో మొత్తం కలిసి 3 5 15 నిమిషాలు అవుతుంది. అంటే అసలు సాధారణ కాలం వచ్చి 15 నిమిషాలు. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్ని ఇంకో విధంగా షార్ట్కట్లో ఏ విధంగా చేయవచ్చు అంటే, ఇక్కడ చూడండి, బాలుడు 5/7 వంతు సాధారణ వేగంతో వెళ్ళాడు. కాబట్టి వేగాల నిష్పత్తి వచ్చేసి 5:7 అవుతుంది. అప్పుడు కాలాల నిష్పత్తి వచ్చేసి దీనికి విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి 7:5 అవుతుంది. అయితే మీరు ఇక్కడ గమనించండి, స్కూలుకు వెళ్ళే సాధారణ కాలం ఎంతో కనుగొనమన్నాడు. అతను 5/7 వంతు వేగంతో వెళ్ళడం వల్ల 6 నిమిషాలు ఆలస్యంగా స్కూలుకు చేరాడు. అప్పుడు ఇక్కడ చూడండి, కాలాల నిష్పత్తి అంటే 7:5 అంటే 7/5. ఇప్పటికైనా గమనించండి, డినామినేటర్లో ఉండేది సాధారణ కాలము లేదా అసలు కాలము, లవంలో ఉండేది కొత్త కాలము అవుతుంది. ఇది కొత్త కాలము, ఇది సాధారణ కాలము అవుతుంది. మరి ఇక్కడ మీరు ఈ కాలంలో మార్పు వచ్చి ఎన్ని నిమిషాలు? 6 నిమిషాలు. కాబట్టి ఈ కాలంలో మార్పు అంటే చూడండి, 7/5 పోతే 2 భాగాలు వచ్చింది. కాలంలో మార్పు 2 భాగాలు వచ్చేసి 6 నిమిషాలు అయితే ఒక భాగం విలువ వచ్చేసేసి ఏమవుతుంది? 3 నిమిషాలు అవుతుంది. సో సాధారణ కాలం వచ్చేసి ఇక్కడ మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలు. కాబట్టి సో సాధారణ కాలము వచ్చేసి 5 ఇంటూ ఒక్కొక్క భాగం వచ్చి 3 నిమిషాలు. కాబట్టి 15 నిమిషాలు అవుతుంది. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రాము కొంత దూరాన్ని 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 10 నిమిషాలు ఆలస్యంగా చేరగలడు. అదే 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 10 నిమిషాలు ముందుగా చేరగలడు. అయితే అతను ప్రయాణించవలసిన దూరం ఎంత? చూడండి, రాము కొంత దూరాన్ని 5 కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణిస్తే 10 నిమిషాలు ఆలస్యంగా చేరాడు. అదే 6 కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణిస్తే 10 నిమిషాలు ముందుగా చేరాడు. సో ఇప్పుడు మనం చూద్దాము, 5 కిలోమీటర్ పర్ గంట వేగంతో వెళితే కాలం ఎంత అవుతుంది? అంటే ఆ మధ్య దూరాన్ని ఎక్స్ అనుకుంటే, అతను ప్రయాణించవలసిన దూరాన్ని ఎక్స్ అనుకుంటే, సో కాలము వచ్చేసి ఏమవుతుందంటే దూరము బై వేగం అవుతుంది. సో x/5 అవుతుంది. ఈ విధంగా ప్రయాణం చేయడం వల్ల అతను 10 నిమిషాలు ఆలస్యంగా చేరాడు. అదే 6 కిలోమీటర్ల వేగంతో ఆ దూరాన్ని ప్రయాణం చేసినప్పుడు అక్కడ ఏర్పడే కాలం ఏమవుతుందంటే x/6 అవుతుంది.
సో ఈ రెండిటి కాలాల మధ్య భేదం వచ్చేసి ఎక్స్ బై ఫైవ్ మైనస్ ఎక్స్ బై సిక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ 10 నిమిషాలు ఆలస్యంగా చేరాడు, 10 నిమిషాలు ముందుగా చేరాడు, అంటే మొత్తము కాలంలో భేదం ఏమవుతుందంటే 20 నిమిషాలు అవుతుంది. అప్పుడు ఎల్సిఎం తీసుకుంటే 5 గంటల 30 అవుతుంది. సో 6x-5x ఈ క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు సో మొత్తం కలిసి 20 నిమిషాలకు సమానం అవుతుంది. 6x-5x పోతే x/30=20 నిమిషాలు అవుతుంది. సో x=20×30 నిమిషాలు అవుతుంది. మనకు వీటిని గంటల్లోకి మార్చుకుంటే 20×30/60 అవుతుంది. కాబట్టి 31ల 32ల 2 పదుల. సో మొత్తం కలిసి అతను ప్రయాణించవలసిన దూరం వచ్చేసి ఎంత అవుతుందంటే 10 గంటలు అవుతుంది.